ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. అందుకే అన్నం చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుండదు, నింగి పొంగింది నిన్ను చూసి. పరమేశ్వరన్న గారు మీరు చేసే పనులకు నింగి పొంగింది నిన్ను చూసి. నా ఎత్తు వెదిగావని నేల మురిసింది నీ పనులకు. నాలాంటి గుణముందని నాడే నీలాంటోడుంటే ఈనాడు ఇంకెంతో బాగుండేదయ్యా. ఓ మా మందమల్ల బిడ్డ నిన్ను మర్వదయ్యా ఈ గడ్డ. ఓ మా మందమల్ల బిడ్డ నిన్ను మర్వదయ్యా ఈ గడ్డ. నిన్ను మర్వదయ్యా ఈ గడ్డ. నిన్ను మర్వదయ్యా ఈ గడ్డ. నిన్ను మర్వదయ్యా ఈ గడ్డ. ఉప్పల ప్రజల కోసం పదవులు ఉన్నా లేకున్నా పోరాడే బిడ్డ మన మందమల్ల పరమేశ్వర రెడ్డి గారు. ఏ కార్యక్రమం చేసినా 2005 లో ప్రారంభించి ఈ రోజుకి 17 సంవత్సరాల విజయ పతాకాన్ని ఎగరేసినటువంటి అన్నగారు, మరి అందుకోసమే అలాంటి కార్యక్రమాలు అన్న ఎన్నో ముందుకు తీసుకెళ్తాడు. అందుకే జనం కోసం పుట్టినటువంటి బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ రోజు దసరా ఉత్సవం గొప్పగా ఏర్పాటు చేసి ఈ వేదికను వెల్కమ్ వేదిక చేసి ఉప్పల్లో ఉన్న ప్రజల కష్టాలని ఆ దాహన రూపంలో ఎల్లిపోవాలి, ఉప్పల్ ప్రజలందరూ 10 కాలాల పాటు చల్లగుండాలని తన నినాదంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులకు, ప్రజలకు, ఉప్పల్ ప్రజలకు వచ్చేసిన చుట్టాలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన స్వాగతం సుధా తెలుసుకుంటూ, మరి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన విఐపీలు మరి కొంచెం సేపట్లో మన దగ్గరికి వచ్చేస్తున్నారు. మరి మీ అందరి కోసం మరోసారి పాడడానికి వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన అతిరథ మహారథులకు, ఉప్పల్ పట్టణ ప్రజలకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉప్పల్ దసరా ఉత్సవ సమితి అశేష ఇక్కడికి విచ్చేసిన అశేష జనవాహినికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. ఉప్పల్ దసరా ఉత్సవ సమితి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క దసరా కార్యక్రమము మరి దసరా కార్యక్రమం సిద్ధంగా ఉన్నది. ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒక పాటల కార్యక్రమం ముందుకుద్దాం మీ అందరి కోసం. నాది నక్కలెసు గొలుసు ఎవరి పక్కన పడ్డదో ఒకసారి చూసుకోండి. అన్న భిక్షు నాయక్ గారు ఇప్పుడే ముఖ్య అతిథులు మన వేదికపైకి సల్ల రాజిరెడ్డి గారు మరి గుమ్మడి నారాయణ గారు విచ్చేశారు. వారికి మా దసరా ఉత్సవ సంతరణ స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ భిక్షునాయక్ గారు. స్టార్ట్. మరి వచ్చేసినటువంటి సుట్టాలను వేదిక మీద పిలుచుకోవాల్సిన బాధ్యత మనది ఉంటది కనుక నరేష్ వచ్చేస్తున్నటువంటి బంధువులను మనందరినీ వేదిక మీద పిలిచేసిన బాధ్యత ఉంటది. ఎందుకంటే గద్దరని ఒక మాట అన్నాడు ఏంటంటే, సూర్యుడు చంద్రుడు సుట్టమై రాంగో కాళ్ళకు నీలిచి కలుగడిగా మానే కాళ్ళకు నీలిచి. అది మన తెలంగాణ సంస్కృతి. అందుకే ఈ రోజు చాలా మంది పెద్దలు వచ్చారు వాళ్ళందరినీ వేదిక మీద పిలవడానికి. అన్న విచ్చిన పెద్దలకు వేదిక మీద స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను మా మాటల పుట్ట అన్నగారిని.
హలో హలో ఇప్పుడు దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దసరా వేడుకలకు విచ్చేసిన కందికంటి అశోక్ గౌడ్ గారికి మరియు ఏసూరి యాది గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. హలో, నీ అడుగును ఆపి ఎవరూ తాలే నీ గెలుపుకు సోపానాలు, అలజడి రేపే నీ ఆలోచలే నీ ఆఖరి గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ప్రజల గుండెల్లో చెదరని ముద్ర నీవు, శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం నీవు. నీ స్పర్శతో కలతలు నేర్పే కన్నీరైనా చిరునవ్వులా మారుతుంది. నీలాంటి నాయకుడు మా మధ్యలో ఉండడం మాకెంతో మనమందరం ఊరు నుండి వచ్చిన వాళ్ళమే. అందుకే ఊరు బాగుండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాగుండాలి. ఉప్పల్ అనగానే అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళున్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళున్నారు. అందుకే కులం మతం లేనిదే మన ఉప్పల్. ఉప్పల్ ప్రజలు అందరినీ ఒక్కసారి మనం అందరం ఒక 15-20 సంవత్సరాల మన ఊరు ఎట్లుంటుందో మీ అందరి కోసం డాక్టర్ అందేశ్రీ గారు రాసినటువంటి పాట సూడా సంగతి తల్లి సుక్కల్లో జాబిల్లి అనుకుంటూ మనమందరం మన ఊరికి పోయిందాం ఒక్కసారి ప్లీజ్. ఎందుకంటే ఎక్కడున్నా విదిగిన కొద్దీ ఒదిగే కొద్దిమే మనం ఎగ్జాంపుల్ మన పరమేశ్వర గారు. అందుకే మనందరి కోసం అందరం ఒక్కసారి మన ఊరికి వెళ్ళొద్దామా, ఊరికి పోదామా? రైట్, ఒక్కసారి వాయిస్ వినబడతలేదు, ఒక్కసారి రెండు చేతులు పైకి ఎత్తి దుర్గా మాతకు జై బోలో దుర్గా మాతాకి. థాంక్యూ ఒక్కసారి. హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా తల్లి సుఖల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి మా పల్లె పాల వెళ్ళి జనమంటూ వచ్చే దూరంలో తల్లిని కడపున పుడతా మాయమ్మా తల్లిని కడపున పుడతా మాయమ్మా తల్లి